Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్న మళ్ళీ వేసేశాడు. ఈ మాటల్లో లాజిక్ ఉందా? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విచిత్రమైన లాజిక్ వినిపిస్తున్నారు. ప్రభుత్వం మీద ఏదో బురద జల్లేయాలన్న ఆతృతతో తాను ఏం మాట్లాడుతున్నారో కూడా చూసుకోవడం లేదు. కోవిడ్ మరణాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం 14,733గా చెప్పిందట. తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఏపీలో మరణించిన వారి సంఖ్య 47,288గా చెప్పిందట. రెండు ప్రభుత్వాలు చెప్పిన మరణాల సంఖ్యలో ఏది కరెక్ట్ అని నిలదీశారు. అలాగే మరణాల సంఖ్యను ఎక్కువగా చూపించి బులుగు పార్టీ 100 కోట్ల రూపాయలను స్వాహా చేశారంటూ మండిపోయారు. ఇక్కడే అచ్చన్న లాజిక్ మిస్ అవుతున్నారు. మరణాల సంఖ్యను తక్కువ చూపితే ఎక్కువ నిధులు స్వాహా చేయొచ్చా, లేకపోతే ఎక్కువ చూపిస్తే నిధులు స్వాహా చేయొచ్చా? మరణాల సంఖ్యను ఎక్కువగా చూపితేనే కదా ఎక్కువ నిధులు స్వాహా చేసే అవకాశం దక్కేది. మరణాల సంఖ్యను తక్కువగా చూపి ఎక్కువ నిధులను స్వాహా చేయడం ఎలా సాధ్యమవుతుందో అచ్చన్నే చెప్పాలి. ఎక్కడైనా చేయని పని చేసినట్లు, జరగని పనులు జరిగినట్లు చూపించి డబ్బులు కాజేశారని ఆరోపిస్తూ ఉంటారు. ఇక మరణాల సంఖ్యను తక్కువగా చూపడం పైన కూడా అచ్చన్న ఆరోపణలు చేశారు. కరోనా అనేది యావత్ ప్రపంచాన్ని నెలల తరబడి టెన్షన్ పెట్టేసింది. ఒకళ్లతో మరొకళ్ళు మాట్లాడడానికి కూడా భయపడిపోయారు. ఇంటికి పాలవాడు కూరలవాడు వచ్చినా దగ్గరికి వెళ్ళడానికి భయపడిన రోజులున్నాయి. అలాంటప్పుడు ఇంటి చుట్టుపక్కల వాళ్లలో చాలామంది కరోనాతో చనిపోయారంటే ప్రతి ఒక్కళ్ళలోనూ టెన్షన్ పెరిగిపోవడం ఖాయం. జనాలలో ఆ ప్యానిక్ సిట్యుయేషన్ పెరగకూడదనే ప్రతి ప్రభుత్వం మరణాలను తక్కువగా చూపించింది. కరోనా సోకిందని ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. కోవిడ్ మరణాలంటే ఏదో తుఫానో లేకపోతే వరదల మృతులో కాదు. కరోనా సోకిన వ్యక్తి నుంచి పదుల సంఖ్యలో జనాలకు వ్యాపించి టెన్షన్ పెరిగిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. అందుకనే ముందు జాగ్రత్తగా కరోనా మరణాలను ప్రభుత్వం తక్కువగా చూపించింది. ఏపీ ప్రభుత్వమే కాదు, దేశంలోని అన్ని ప్రభుత్వాలు ఇలాగే చేశాయి. చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా కోవిడ్ మరణాలను తగ్గించే చూపింది. ఇందులో ప్రభుత్వం జనాలను మోసం చేసిందేంటో అర్థం కావడం లేదు.